Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ పాలనపై టీడీపీ మార్క్ పుస్తకం అక్షరం అక్షరంలోనూ అక్కసు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కనీసం ఒక హామీని కూడా పరిపూర్ణంగా నెరవేర్చలేక అసలు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోనే ప్రజలకు కనబడకుండా మాయం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఇంకా 6 నెలలు గడవకుండానే ఎన్నికల హామీలను 80% నెరవేర్చిన జగన్ పాలనపై పుస్తకాలు ప్రచురించడం లాంటి తెంపరితనం ఆయనకే చెల్లింది. ఏ ప్రభుత్వం అయినా ఎలా పనిచేస్తుందో అంచనా వేయడానికి కనీసం 7 సమయం తీసుకుంటారు. కానీ అనేక అస్తవ్యస్తమైన ఆర్థిక అరాచకత్వాన్ని వారసత్వంగా అందించిన చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇప్పుడే జగన్ 6 నెలల పాలనను చూసి కలవరపాటుకు గురవుతోంది. ఎంతగా ఆందోళన చెందుతుందో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. జగన్ 6 నెలల పాలనపై 24 పేజీలతో కూడిన పుస్తకాన్ని విడుదల చేసి జగన్ను దెబ్బతీశామని తెలుగుదేశం నేతలు సంబరపడుతున్నారు. 6 నెలల జగన్ అరాచక పాలన, మంచి సీఎం కాదు జనాన్ని ముంచే సీఎం అనే శీర్షికతో ప్రత్యేకంగా పుస్తకాన్ని విడుదల చేశారు. ఇచ్చిన పథకాల కన్నా రద్దు చేసిన పథకాలే ఎక్కువ. మాట తప్పారు, మడమ తిప్పారు, అభివృద్ధి రివర్స్ అంటూ విరుచుకుపడ్డారు. మొత్తం పుస్తకాన్ని తిరిగేస్తే దానిలో తెలుగుదేశం పార్టీ అక్కస్సు వెళ్ళగక్కడానికి మినహా రాష్ట్ర అభివృద్ధికి చేసిన సూచన ఒకటి కనిపించదు. చంద్రబాబు నాయుడు ఫోటోలు, అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన స్థలంలో చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేసే ఫోటోలను ముందు పెట్టి మరీ ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. 6 నెలల్లో చేసిన అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. 6 కోట్ల ప్రజానీకానికి చేస్తోన్న మంచి గురించి ఒక్క పేజీలోనూ ప్రస్తావించలేదు. రద్దుల ప్రభుత్వం, రివర్స్ పాలన అంటూ మొదటి అధ్యాయాన్ని ప్రారంభించారు. దీనిలో లేనిపోని కథనాలు, ఫోటోలు వేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎడాపెడా చేసిన ఖర్చులు, అయిన వారికి ఇష్టానుసారంగా ఇచ్చిన టెండర్లను రద్దు చేసి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేయడాన్ని అన్ని వర్గాలు హర్షిస్తుంటే తెలుగుదేశం నేతలు మాత్రం ఆక్రోశిస్తున్నారు. పోలవరం, రాజధాని నిర్మాణం, పీపీఏలు వంటి వాటిల్లో వైసీపీ ప్రభుత్వం అనుసరించే వైఖరి రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికే గాని సొంత ప్రయోజనం కోసం కాదు. కానీ దీన్ని తప్పుబట్టే రీతిలో తెలుగుదేశం ప్రచురించిన పుస్తకంలో పేర్కొన్నారు. పనికి వచ్చేవి పడగొట్టారు, తండ్రి విగ్రహాలు పెట్టాడు అంటూ మరో అధ్యాయం రాశారు. ప్రజావేదికను అక్రమంగా కట్టారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ప్రజావేదికను కూలగొట్టారు. 2-3 కోట్లు కూడా చేయని నిర్మాణానికి 7 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారని, పైగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేయడం చట్టరీత్యా సరైంది కాదని భావించి ప్రజావేదికను కూల్చివేశారు. దీన్ని తప్పుపట్టడంలో టీడీపీ నైజం బయటపడింది. విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని చంద్రబాబు నాయుడు ఆగమేఘాల మీద కూల్చివేశారు. రాత్రికి రాత్రి ఎంతమంది అడ్డుకున్నా పోలీసులను పెట్టి మరీ కూల్చివేశారు. ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరూ ఏమీ అనలేకపోయారు. కానీ ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చారు. రాష్ట్రానికి పాలనలో మార్గదర్శిగా నిలిచిన వైఎస్ఆర్ విగ్రహాన్ని పడగొట్టిన చోటే విగ్రహం పెట్టాలని ప్రజల నుంచి వచ్చిన ప్రతిపాదన. అందుకే మళ్లీ ఏర్పాటు చేశారు. ఆ రోజు ఉన్న విగ్రహాన్ని పడగొట్టి ఉండకపోతే ఈ రోజు కొత్త విగ్రహం వచ్చేది కాదు కదా. దీన్ని అక్రమమని ఎందుకు అన్వయించారో అర్థం కాదు. జగన్ మాట తప్పారు, మడమ తిప్పారు అంటూ మరో అధ్యాయంలో పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, మద్య నిషేధం వంటివి ఉన్నాయి. పాఠశాల పురోగతిపై నాడు నేడు అని ప్రారంభించిన సంగతిని విస్మరించారు. అగ్రిగోల్డ్ బాధితులకు నిధులు విడుదల అంశాన్ని టీడీపీ మర్చిపోయింది. మద్య నిషేధం దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్న విషయాన్ని కూడా టీడీపీ గుర్తించలేదు. అడుగడుగున ఉక్రోశమే తప్ప ఉపయోగపడే సూచనలు ఎక్కడా లేవు. పేదలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ మరో అధ్యాయంలో పేర్కొన్నారు. ఇళ్ల సమస్య, విద్యుత్ కోత, నిత్యావసరాల ధరలు వంటి వాటిని పేర్కొన్నారు. 25 లక్షల ఇళ్లను కట్టించి ఇవ్వడానికి సిద్ధమైన అంశం ఎందుకు గుర్తించలేదో. విద్యుత్ రంగంలో తీసుకొచ్చే సంస్కరణలపై నోరు మెదపలేదేంటి? 2 రూపాయలకు కొనాల్సిన విద్యుత్ను 6 రూపాయలకు టీడీపీ హయాంలో కొన్న అంశాన్ని ఎందుకు పేర్కొనలేదు? అవినీతికి గేట్లు ఎత్తేశారని ఇంకో అధ్యాయం రాశారు. ఇక్కడ అవినీతి జరిగిందో, ఎవరు చేశారో స్పష్టంగా చెప్పిన దాఖలాలు లేవు. ఇసుకను దోచేస్తున్నారని, ఎర్రచందనాన్ని అమ్ముకుంటున్నారని, గ్రామ వాలంటీర్ల పోస్టులు అమ్మేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇసుకలో దోపిడీ గురించి టీడీపీ నేతలు చెప్పడం విడ్డూరమే. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుకను టీడీపీ నాయకులు ఎలా దోచుకుంది ఎవరిని అడిగినా చెబుతారు. గ్రామ వాలంటీర్ల పోస్టుల నియామకం ఎంత పారదర్శకంగా సాగిందో అందరికీ తెలుసు. జన్మభూమి కమిటీలతో అరాచకాలు సృష్టించిన రోజుల్ని టీడీపీ మర్చిపోయిన ప్రజలు ఇంకా మర్చిపోలేదు. రైతుల్లో నిర్వేదం, నైరాస్యంలో ఆత్మహత్యలు అంటూ రైతులపై టీడీపీకి ఎంతో ప్రేమ ఉన్నట్లు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అది బెడిసికొట్టింది. రైతు రుణమాఫీ పేరుతో నానా హడావిడి చేసిన చంద్రబాబు చివరికి రైతుల్ని మోసం చేశారే తప్ప వారికి వరగబెట్టింది ఏమీ లేదు. ఎప్పుడూ లేనంత వర్షపాతం నమోదైంది. ఇప్పుడు మెట్ట ప్రాంతాలు సైతం పంటలతో కళకళలాడుతున్నాయి. రైతు భరోసా అందరికీ అందింది. దీనిని తట్టుకోలేని టీడీపీ వ్యవసాయమే దండగన్న చంద్రబాబు రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చడం మళ్లీ మొదలుపెట్టారు. చిరుద్యోగులపై వేధింపులు, ఆత్మహత్య యత్నాలు అంటూ చిరుద్యోగుల్ని మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు.
కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను సైతం అమ్ముకోవడం, ఒకే కులానికి కట్టబెట్టడం చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు దీనికోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానిలోనూ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసే దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేయడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. సుమారు 400,000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడాన్ని టీడీపీ తట్టుకోలేకపోతోంది. అందుకే ఆందోళనతో ఆపసోపాలు పడుతోంది. మహిళలపై అత్యాచారాలు గ్రామాల్లో నిర్బంధ కాండ అంటూ మరో అధ్యాయాన్ని పేర్కొంది. కానీ దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చింతమనేని ప్రభాకర్ చేసిన ఘనకార్యం ఏంటో పేర్కొనలేదు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలపై ఉన్నత వర్గాలు చేసిన దౌర్జన్యాలు అత్యాచారాల గురించి వివరించలేదు. ఇప్పుడు స్పందన కార్యక్రమం ద్వారా చిన్న కాగితంపై ఫిర్యాదు చేస్తే 7 రోజుల్లోగా సమస్యను పరిష్కరించడం, స్పందించడం అధికారులకు ఆనవాయితీ అయింది. దీనిపై ముఖ్యమంత్రి వారం వారం సమీక్ష చేయడం కూడా అధికారుల్లో బాధ్యత పెరిగింది. కేవలం గణాంకాలకే పరిమితమైన చంద్రబాబు నిజమైన మంచి పాలన గురించి ఆలోచించలేకపోతున్నారు. ఇలాంటివే అనేక అంశాలను తీసుకుని వాటికి వక్ర భాష్యాలు చెబుతూ ప్రత్యేక పుస్తకాన్ని టీడీపీ ప్రచురించింది. అయితే దీనిలో అన్ని పేజీల్లోనూ అధికార పక్షాన్ని తూర్పారపట్టడానికి కేటాయించారు కానీ రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మకమైన సూచనలు సలహాలు ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ 6 నెలల పాలనలోనే ఇంత చేస్తే 4.5 ఏళ్ల పాలనలో జగన్ ఇంకేం చేస్తాడో అనే భయం టీడీపీకి పట్టుకున్నట్లు వారు విడుదల చేసిన పుస్తకంలో స్పష్టంగా కనిపిస్తోంది.